రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వారి కుటుంబం వారు వచ్చిన వ్యాపారం ఏంటంటే మైనింగ్ సున్నపురాయి ఈ వ్యాపారంలో వాళ్ళు వచ్చారు చంద్రబాబు ఏమో పాల వ్యాపారం వీళ్ళేమో కడపలో వెరైటీస్ దగ్గర నుంచి వచ్చారు తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టారు అప్పుడు రఘురామ్ సిమెంట్స్ దగ్గర నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టారు భారతీయ సిమెంట్స్ ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ తయారైంది అనేక మందికి ఉపాధి కల్పించేటటువంటి అంశం ఇవాళ భారతదేశంలోనే భారతీయ సిమెంట్స్ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక సంస్థ సిమెంట్ అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం అలాగే మన పల్నాడులో కూడా సరస్వతి కంపెనీకి సంబంధించి ఒక సరస్వతి పవర్ అని పెట్టి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలంచి భూములు సేకరించుకున్నారు అదేదో భూములు సేకరించుకున్నారంటే మీరేమి ఆశ్చర్యపోకండి భూములేమి ఏమి ప్రభుత్వం నుంచి కేటాయించుకున్న భూములు కావు ఇవన్నీ కూడా సరస్వతి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి భూములన్నీ కూడా సుమారు 1184 ఎకరాల భూములు వివిధ మండలాల్లో డబ్బులిచ్చి కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి భూములు ఇది ప్రభుత్వం కేటాయించినటువంటి భూములు కాదు ప్రభుత్వం ఊరికినే దానం చేసినటువంటి భూములు కాదు ఈ 1184 ఎకరాలని భూములు కొనుక్కుని ఉన్నారు అయితే దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కలిసి రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత కోర్టులో వ్యాజ్యాలు వేసిన తర్వాత అది ఇంతవరకు నిర్మాణం జరగకోకుండా కోర్టులో ఉండటం వల్ల నిర్మాణం అనేది ఈ కోర్టులో లేకపోతే ఇవాళ అద్భుతమైనటువంటి నిర్మాణం జరిగి భారతీయ సిమెంట్స్ లాగానే ఇది కూడా ఒక మంచి సిమెంట్ సంస్థగా ఏర్పడి అనేక మంది పల్నాడులో ఉద్యోగాలు కల్పించేటటువంటి మహత్తరమైనటువంటి అవకాశం కలిగేది దాని కాలయాపన జరుగుతుంది అవి ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్ ల్యాండ్స్ సొంత భూములు దీన్ని వాళ్ళు వెళ్ళాడండి పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతా ఉన్నాను సార్ ప్లీజ్ ఏమనుకోవద్దు అదేమంటే మళ్ళీ మీ కోపం వస్తుంది మా వాళ్ళు జనసేన వాళ్ళు మా వాళ్ళు కాదు అది కాదు ఇది కాదు అంటారు అసలు ఆ భూముల్లోకి వెళ్ళి హక్కు ఎక్కడ ఉందండి మీకు అది సరస్వతి భూములండి మేము రిజిస్టర్ చేసుకున్నామండి డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఇట్ ఈస్ నాట్ ఎ ఇల్లీగల్ ల్యాండ్ ఇట్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ మీకేం హక్కుందని వెళ్ళారు మీరు అఫ్ కోర్స్ మీరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కావచ్చు మీరు జనసేన నాయకులు కావచ్చు మీరు సినిమా యాక్టర్ కావచ్చు మీ వెనకాల ఫాలోయింగ్ రావచ్చు అసలు మీకు వెళ్ళే అర్హత ఎక్కడుందని అడుగుతా ఉన్నా హక్కు ఎక్కడుందని అడుగుతా ఉన్నా మా భూముల్లోకి ప్రైవేట్ భూముల్లోకి కొనుక్కున్న భూముల్లోకి మీరు ఎందుకు వెళ్లారు అని అడుగుతా ఉన్నా రెచ్చగొట్టడం 2014-18లో కూడా ఈ ప్రభుత్వం అధికారం ఉంది మీది కూటమి కాదు ఆ రోజున కూడా వాటి మీద చాలా దౌర్జన్యం చేశారు అన్యాయం చేశారు అక్రమం చేశారు చట్ట ప్రకారం తీసుకున్నటువంటి భూములు అయితే అక్కడ భూములు కొనేటప్పుడు అయ్యా ఈ భూములు మేము కొంటున్నాం మీ దగ్గర ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పొచ్చు కానీ ఉద్యోగాలు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కుట్ర చేసి కేసులు పెట్టి కోర్టులో ఉండటం వల్ల నిర్మాణం జరగలేదు అక్కడికి వెళ్లి వాళ్ళ రెచ్చిపోయేటటువంటి ఉపన్యాసం చెప్తున్నారు మీరు చట్ట ప్రకారంగా మీకు ఏమంటే యాక్షన్ తీసుకోండి వి డోంట్ కేర్ దట్ కానీ మా భూముల్లోకి మా జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి పవర్కు ఉన్నటువంటి భూముల్లోకి మీరు వెళ్లి మైకు తీసుకొని దౌర్జన్యంగా రెచ్చగొడుతున్నారే ధర్మమేనా ఇది పవన్ కళ్యాణ్ గారు ధర్మాధర్మాల గురించి మీరు అనేక సందర్భాల్లో చెబుతుంటారు కదా ఇది ధర్మమేనా అంటున్నా మీరు వెళ్లి ఎందుకు వెళ్లారు డైవర్షన్ రెచ్చగొట్టడం ప్రజలను రెచ్చగొట్టి జనాన్ని అందరిని సమీకరించి ఒక ఊరేగింపు చేసి అక్కడికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని తీటేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది మీకు సరైనటువంటి విధానం కాదు మంచి సాంప్రదాయం కూడా కాదు ఇవాళ మీరు బలంగా ఉండొచ్చు అఫ్ కోర్స్ ఎన్నికలయ్యాయి 5 మాసాలైంది మీకు ఓట్లు వేశారు బ్రహ్మాండంగా గెలిచారు ఎట్ట గెలిచారు అది వేరే విషయం క్షమించుగాక ఈవీఎంలు గెలిచారు అధికారంలోకి వచ్చారు అధికార మదంతో ఊగిపోకండి అధికార మదంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి రోజులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు సార్ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి తిమ్మిని బొమ్మినవుతుంది బొమ్మిని తిమ్మినవుతుంది కానీ మీరు అధికార మదంతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తున్నప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అనేటువంటి మాట అనిపిస్తా ఉన్నది సరే మేము తప్పులు చేశాం మీరే రైట్లు చేశారు మేము తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం మీరు మాకన్నా మమ్మల్ని చూసినా నేర్చుకోండి కదా తప్పులు చేస్తే మీరు అంతే ఇట ఊగిపోతా ఉంటే ఇట వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మా ప్రైవేట్ భూముల్లోకి మీరు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇవాళ బలం ఉంది కదా పోలీసులు ఉన్నారు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే
ఇందాక చెప్తున్నాడు పల్నాడులో ఆ ఎస్పీని ఆదేశిస్తున్నాడు ఏమైంది ఈ భూముల విషయంలో మీరు అది చేసుకోండి ఇది చేసుకోండి ఏం చేస్తారు భూముల విషయంలో ఎస్పీ ఏం చేస్తారు నాకు అర్థం కాల మేము బాంబులేసి ఆ భూములు లాక్కున్నామంట ఎప్పుడు ఇది 2009లో బాంబులేసి లాక్కున్నామంట ఇవాళ మాట్లాడుతున్నాడు డాక్యుమెంట్స్ అప్పుడు అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు నాకు అర్థం కాల ఇలా పాత కక్షపూరితంగా అదేమంటే మేము ప్రతీకారం తీర్చుకోవడానికి రాలేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం ప్రతీకారం తీర్చుకోవడానికి రాకపోయినా తప్పు చేస్తే ఊరుకోం తప్పు చేస్తే ఊరుకోం మాకు బాబు ఏం కావడు కదా అన్నాడు ఇది ప్రతీకారం కాకేంటి ఇవాళ ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే ఇంతమంది నిండు ప్రాణాలు బలైపోతా ఉంటే ఆడబిడ్డల మీద అఘాయిత్యం జరుగుతుంటే వారిని పరామర్శించడానికి వెళ్లడం లేదు కానీ సరస్వతి భూముల దగ్గరికి వెళ్లి మీటింగ్ పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని దూషించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ప్రతీకారం కాక మరి ఏమిటి స్వామి కొద్దిగా ఆలోచన చేయండి కొద్దిగా ఆవేశం తగ్గి కాస్త ఉపయోగించి మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది వాస్తవం వాస్తవం మీకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటున్నాడు మంచిది అసలు ఆయనకు ఉపయోగపడటం కోసమే మీరు పుట్టారు రాజకీయ పార్టీగా ఉపయోగపడండి మాకేమి మీరు చీలిపోవాలి కూటమి పగిలిపోవాలి మేము అధికారంలోకి రావాలి అనేది మాకేమీ లేదు అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం 100 కూటములైనా సరే ప్రజలు తిప్పి కొడతారు దానిలో ఏ విధమైన సందేహం లేదు కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకుని ప్రవర్తన చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను హోం మంత్రి గారు ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి యు ఆర్ ఎ ఫెయిల్యూర్ హోమ్ మినిస్టర్ అని నేను అనలేదు నీ ప్రభుత్వమే అంటున్నది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా పరిపాలన చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.